హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటీరియర్ డిజైన్లో మోస్ట్ పాపులర్ మెటీరియల్ అయిన డబ్ల్యూపీసీ బోర్డు గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. డబ్ల్యూపీసీ షీట్ అంటే ఏమిటి, దీన్ని ఎలా తయారు చేస్తారు, దీనికి ఉన్న అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్, మరియు దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయవచ్చో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఇంటీరియర్ డిజైన్ గురించి, ఇంటీరియర్ డిజైన్లో వాడే మెటీరియల్స్ గురించి, హోమ్ డెకరేటింగ్ ఐడియాస్ గురించి, లేటెస్ట్ కిచెన్ అప్లయన్సెస్ గురించి రెగ్యులర్గా వీడియో షేర్ చేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డబ్ల్యూపీసీ అంటే వుడ్ ప్లాస్టిక్ కంపోజిట్. పేరులో ఉన్నట్లే ఇది వుడ్ పౌడర్ మరియు ప్లాస్టిక్ పౌడర్లని మిక్సింగ్ ద్వారా తయారు చేయబడిన కంపోజిట్ మెటీరియల్. కంపోజిషన్ పర్సంటేజ్ వచ్చేసి ప్లాస్టిక్ 70%, వుడ్ పౌడర్ 15%, అడిటివ్ కెమికల్ 15%. దీనిని MDF మరియు ప్లైవుడ్కి ఆల్టర్నేట్గా యూజ్ చేయడం జరుగుతుంది. దీని ఇంటీరియర్లో, ఎక్స్టీరియర్లో ప్రజెంట్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ షీట్ని ఎలా తయారు చేస్తారో బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ షీట్ని ఫైవ్ స్టేజెస్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో వుడ్ పౌడర్ని, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ని సరైన రేషియోలో కలిపి కంపోజిట్ మెటీరియల్ తయారు చేస్తారు. సెకండ్ స్టేజ్ ఎక్స్ట్రూజన్ స్టేజ్. ఇలా కంపోజిట్ చేసిన మెటీరియల్ను హై టెంపరేచర్ వద్ద హీట్ చేసి ఎక్స్ట్రూడర్ ద్వారా బోర్డుల రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఇలా ఎక్స్ట్రూడ్ చేయబడిన బోర్డులు కన్వేయర్పై కూలింగ్ సిస్టమ్ ద్వారా పంపబడతాయి. ఈ స్టేజ్లో మెటీరియల్ అనేది గట్టిగా సాలిడ్గా తయారవుతుంది. ఇలా గట్టిగా మారిన బోర్డులు కావాల్సిన సైజు కట్ చేయబడతాయి. ఇలా కట్ చేసిన బోర్డులకి పాలిష్ చేసి స్మూత్ ఫినిషింగ్ ఇస్తారు. ఈ ఫైవ్ స్టెప్స్లో డబ్ల్యూపీసీ బోర్డును తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు డబ్ల్యూపీసీ బోర్డు యొక్క అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా వాటర్ ప్రూఫ్. డబ్ల్యూపీసీ బోర్డు పూర్తిగా వాటర్ ప్రూఫ్ ఉంటుంది, కాబట్టి ఇది వాష్రూమ్లో, కిచెన్ వంటి ఎక్కువగా నీరు వాడుకునే ప్రదేశాల్లో దీన్ని సురక్షితంగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వుడ్ పీల్చుకునేటట్టు వాటర్ని పీల్చుకోదు. సెకండ్ వచ్చేసి టెర్మైట్ ప్రూఫ్. సో వుడ్లో ఉండే ప్రాబ్లం వచ్చేసి టెర్మైట్. వుడ్కి టెర్మైట్ అనేది ఈజీగా అటాక్ అవుతుంది, బట్ ఈ డబ్ల్యూపీసీ బోర్డు టెర్మైట్ ప్రూఫ్ కాబట్టి ఈ సమస్య నుంచి పూర్తి సహాయం దొరుకుతుంది. మీరు టెర్మైట్ బారిన పడకుండా ఉండటానికి ఇది బెస్ట్ ఆప్షన్. లో మెయింటెనెన్స్. డబ్ల్యూపీసీ బోర్డు ఎక్కువగా మెయింటెనెన్స్ అవసరమైన మెటీరియల్. దీనికి వేసే కలర్, పాలిష్ చాలా కాలం పాటు ఉంటుంది. సీజనల్ రీప్లేస్మెంట్స్ మరియు మరమ్మతులు, ఐ మీన్ రిపేర్స్ చేయాల్సిన పని ఉండదు. డ్యూరబిలిటీ. ఇది బలమైన కంపోజిట్ స్ట్రక్చర్ వలన ఇది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. రెయిన్, సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఇది డ్యామేజ్ అయిన ప్రొడక్టు. ముఖ్యంగా ఎక్స్టీరియర్ పనుల్లో దీని వాడకం చాలా ఎక్కువగా ఉంది ప్రజెంటు. ఎకో ఫ్రెండ్లీ. ఇది రీసైకిల్ మెటీరియల్ కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీ. ప్లాస్టిక్ మరియు వుడ్ మిశ్రమం వల్ల ప్రకృతికి హాని కలిగించదు. సస్టైనబుల్ డిజైనింగ్ కోసం కూడా ఇది మంచి ఆప్షన్. కస్టమైజబుల్. డబ్ల్యూపీసీ బోర్డులను మీ అవసరాలకు అనుగుణంగా కట్ చేసి మీరు కావాలనుకున్న షేప్ మరియు డిజైన్లలో మార్చుకోవచ్చు. ఇది ఫర్నిచర్, కిచెన్ క్యాబినెట్స్, ఫాల్ సీలింగ్, ఫ్లోరింగ్స్ అండ్ పూజ యూనిట్ డిజైన్స్లో దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఫైర్ రెసిస్టెంట్. నార్మల్ వుడ్తో కంపేర్ చేస్తే ఇది మోర్ ఫైర్ రెసిస్టెంట్. ఇవి తేలికగా మంటలను పట్టుకోవు, ఎందుకంటే ఇందులోని ప్లాస్టిక్ భాగాలు మంటలను అడ్డుకుంటాయి. పూర్తిగా అగ్నిరోధకమైనవి కాకపోయినా మంటలు వేగంగా వ్యాపించకుండా వాటిని కొంతవరకు నిరోధిస్తాయి. చాలా డబ్ల్యూపీసీ బోర్డ్స్ మరింత ఫైర్ రెసిస్టెన్స్ను అందించేందుకు ప్రత్యేకంగా ట్రీట్ చేయబడతాయి, కాబట్టి కొన్ని నిర్మాణ అవసరాల కోసం ఇవి భద్రంగా ఉంటాయి. వీటితో పాటు రీసైక్లబుల్. ఇది కొన్ని యూఎస్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ ప్రొడక్ట్ని రీసైక్లింగ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డబ్ల్యూపీసీ బోర్డు ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫర్నిచర్. డబ్ల్యూపీసీ బోర్డులు చాలా అందమైన మరియు మన్నికైన ఫర్నిచర్ కోసం యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ క్యాబినెట్స్, వార్డ్రోబ్స్, షెల్ఫ్స్ వంటి వాటిలో వీటిని సులభంగా ఇన్స్టాల్ చేయవచ్చు. డోర్లు మరియు విండోలు. డబ్ల్యూపీసీ బోర్డు డోర్లు మరియు విండోలకు చాలా అనువైనది. ఇది టెర్మైట్ ప్రూఫ్ కాబట్టి ఎలాంటి టెర్మైట్ సమస్యలు ఉండవు. డబ్ల్యూపీసీ డోర్స్, విండోస్ ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాష్రూమ్ డోర్లకి డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నదని చెప్పవచ్చు. ఎక్స్టీరియర్ వర్క్స్. డబ్ల్యూపీసీ బోర్డు ఎక్స్టీరియర్ పనులకు కూడా చాలా సరైనది. దీని స్ట్రెంగ్త్ వల్ల గార్డెన్ ఫర్నిచర్, బౌండరీ వాల్స్, ఫెన్సింగ్ వంటి వాటికి ఇది ఉపయోగించడం జరుగుతుంది. ఫ్లోరింగ్ మరియు ఫాల్ సీలింగ్. డబ్ల్యూపీసీ ఫ్లోరింగ్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. ఇది గట్టి మరియు అందమైన ఫినిషింగ్ ఇస్తుంది. ఫాల్ సీలింగ్లలో కూడా ఇది చాలా అనువైనది.
చూశారు కదా, ఈ డబ్ల్యూపీసీ బోర్డులు వివిధ ఉపయోగాలకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వాటర్ రెసిస్టెంట్, డ్యూరబిలిటీ, టెర్మైట్ రెసిస్టెంట్ లక్షణాల వల్ల ఇది ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ డబ్ల్యూపీసీ బోర్డులు ఫర్నిచర్ తయారీ, అవుట్డోర్ డెక్కింగ్, ఫెన్సింగ్, కిచెన్ క్యాబినెట్స్, వాష్రూమ్ డోర్లు, విండోస్, ఫ్లోరింగ్ మరియు ఫాల్ సీలింగ్ వంటి పనుల్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇది హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్స్కి బాగా అనుకూలంగా ఉంటుంది. బట్ డబ్ల్యూపీసీలో ఉన్న ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ మార్కెట్లో ఎక్కువగా వినిపించేది ఏంటంటే దీనికి స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుందని. బట్ ఈ స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ డెన్సిటీ ఉన్న డబ్ల్యూపీసీ తీసుకుంటే దాన్ని మీరు నివారించుకోవచ్చు. సో దీనికోసం మీరు బ్రాండెడ్ డబ్ల్యూపీసీ యూజ్ చేసినట్లయితే మీకు స్క్రూ హోల్డింగ్లో ఏ ప్రాబ్లం ఉండదు. మీరు రేట్ని కంపేర్ చేస్తూ, సో రేట్ కోసం లోకల్ ప్రొడక్ట్లు కనుక తీసుకుంటే స్క్రూ హోల్డింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. మీరు మంచి బ్రాండెడ్ డబ్ల్యూపీసీ బోర్డుని ఎంచుకుంటే మంచిది, స్క్రూ హోల్డింగ్ కలిగి ఉంటుంది.